చక్కదిద్దుకుంటూ తాగుబోతునికి పెత్తనం ఇస్తే, ఉన్నదంతా ఆగమాగం చేసి ఉన్న భూములు అమ్ముకొని ఊరంతా అప్పులు చేస్తే ఎట్లుంటుందో, ఈ తాగుబోతు కేసీఆర్ చేతికి రాష్ట్రాన్ని ఇస్తే కూడా అప్పుల కుప్పగా చేస్తే, ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ ఒక్కొక్క సమస్యను అవగాహన చేసుకుంటూ ఇవాళ ఒక మంచి పరిపాలన అందించుకుంటూ 100 రోజుల్లోనే 5 గ్యారంటీలు అమలు చేసినాం. 100వ రోజు ఎన్నికల కోడ్ వచ్చింది. రైతు రుణమాఫీ చేయాలంటే కూడా వచ్చింది. బ్యాంకుల్లో నువ్వు చేసిన పాపానికి 26,000 కోట్ల రూపాయలు 4 నెలల్లో నేను అప్పు కట్టాల్సి వచ్చింది. మిత్తి అసలు కిస్తులు కట్టాల్సి వచ్చింది. నిన్న నేను నిన్న మొన్న మాట ఇచ్చిన 15 ఆగస్టు లోపల తప్పకుండా 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత నాది. సేవలాల్ సాక్షిగా, బావోజీ సాక్షిగా నేను మాట ఇస్తున్నా, 15 ఆగస్టు లోపల నేను మీ రైతు రుణమాఫీ చేస్తాను. హరీష్ రావు అంటున్నాడు నిన్న చేయకపోతే రాజీనామా చేస్తావని. నేను హరీష్ రావుకు సూటిగా కేసీఆర్ సవాలు విసురుతున్నా, 15 ఆగస్టు లోపల రుణమాఫీ నేను చేస్తా. నేను రుణమాఫీ చేస్తే నీ పార్టీని నువ్వు రద్దు చేసుకుంటావా? సవాళ్ళు స్వీకరించు. 15 ఆగస్టు లోపల 2 లక్షలు రుణమాఫీ చేసి చూపిస్తా. అక్కడి సూర్యుడు ఇక్కడ మొరిసిన భూమి ఆకాశాలు తలకిందులైనా, కేసీఆర్ ఫామ్ హౌస్లో ఊరేసుకొని సచ్చిన, 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షలు రుణమాఫీ చేస్తా. చేసిన మరుక్షణమే నీ పార్టీని నువ్వు రద్దు చేసుకుంటావా? నా సవాల్ను స్వీకరించు హరీష్ రావు, పోయి నీ మామను అడుగు. నేను మాట ఇస్తే ఎట్లుంటానో తెలుస్తుంది, నీ మామకు తెలుసు నీకంటే ఎక్కువ. అందుకే ఇవాళ చెప్తున్నా ఈ వేదిక మీద నుంచి, ఏ రైతు ఆధార్యపడాల్సిన పని లేదు, ఏ రైతు బాధపడాల్సిన అవసరం లేదు. నేను బ్యాంకు వాళ్ళకు కూడా చెప్తున్నా, రైతులకు నోటీసులు ఇస్తున్నట్ట డీసీసీబీ బ్యాంకు వాళ్ళు, ఎవరు మీరు అట్లాంటి అతిగా వ్యవహరించొద్దు, మిత్తితో సహా అనా పైసతో సహా మీ పైసల్ని 15 ఆగస్టు లోపల తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తుంది. మీరు రైతులను ఎవరినైనా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని చెప్పి బ్యాంకు అధికారులకు, కోఆపరేటివ్ బ్యాంకు అధికారులకు కూడా నేను స్పష్టంగా విన్నవిస్తున్నా. మాది జిమ్మెదారి రైతుల తరఫున రుణమాఫీకి మీ అప్పు చెల్లించేది. 15 లోపల నీకు అప్పు కడతాం, మా రైతుల పాస్ పుస్తకాలు విముక్తి చేసి ఇంటింటికి వాళ్ళ దగ్గరికి పంపించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో జొన్నలు ఏ వద్దన్నాడు, కందులు వేస్తే కొనటోళ్ళు లేడన్నాడు, మిర్చి వేస్తే తెగులు వచ్చి సచ్చి